తెలుసు కామారెడ్డి, రైట్? సో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఎస్. బట్ కానీ ఎవరు ఎవరు ద హీరో? సో ఇక్కడే ఉన్నారు వెంకటరామరెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ టైం. ప్లీజ్ స్పీక్ లెటర్స్ వర్. ఇక్కడికి విచ్చేసిన అందరు ఎన్ఆర్ఎస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకేసారి ఒకే ప్లేస్లో ఇంతమందిని చూసే అవకాశము ఎప్పుడు రాలేదు. ఇదే మొదటిసారి. ఏదైనా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మనం ఉన్న జాగలో కానీ మనం పుట్టిన ఊర్లో కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుల సేవా కేంద్రం కంపల్సరీ పెట్టే పరిస్థితికి ఈ దేశం కానీ రాష్ట్రాలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేదే నా కోరిక. ఎక్కడైతే ఉచిత విద్యా వైద్యం ఉంటుందో అప్పుడు కరప్షన్ అనేది తగ్గిపోతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ రెండు ఎప్పుడైతే ఉచితంగా ఇస్తామో అప్పుడు మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ బాధ లేకుండా చదువుకుంటారు. ఎటువంటి అనారోగ్యం వచ్చినా అధైర్యపడకుండా హాస్పిటల్లో చూపించుకోగలుగుతారు. ప్రతి మనిషికి సంపాదించిన దాంట్లో 75% ఖర్చు అయ్యేది రెండు రంగాలలోనే, అది విద్య వైద్యంలోనే ఎక్కువ ఖర్చు అవుతుంది. మిగతాది ఎవరైనా సేవింగ్ అనుకున్నా కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఉపయోగపడే పరిస్థితిలో ఉండాలంటే అది వైద్యం కొరకే అని చెప్పి దాచిపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండే పరిస్థితికి వస్తుంది. లేనివాడు అధైర్యంగా ఉండకుండా, ఉన్నవాడికైనా లేనివాడికైనా ప్రైవేటైజేషన్లో ఉండకుండా ఇవి గవర్నమెంట్ సెక్టార్లోనే ఉచిత విద్య వైద్యం ఇస్తే చాలా బాగుంటుంది అనేది నా నమ్మకం. అలాగే మీరందరూ కూడా కలిసి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పెట్టి అక్కడ నుంచి వివిధ దేశాల్లో ఉన్న అందరు కూడా ఒక్క దగ్గరికి కోఆర్డినేట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, ప్రమోద్ రెడ్డి గారు కానీ, విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, ఎవరైనా ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలామంది వారు అందరూ కలిసి పల్లెల్లో సేవ చేయాలని నిర్ణయించుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం. అలాగే చేస్తున్నారు, ఇక ముందు కూడా పెద్ద ఎత్తున చేసి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉచిత విద్యా వైద్యం ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి. ప్రభుత్వాలు మిమ్మల్ని చూసి మారాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియ. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనందరికీ తెలుసు రూరల్ ఏరియా ఆదిలాబాద్ జిల్లా రీసెంట్గా